ఇవి మిరియాలు కావు గుల్బాక్షి విత్తనాలు అంట గుల్బాక్షి చెట్టు మీకు తెలుసు మందికి తెలియదు గుల్బాక్షి చెట్టుని చూసి కావచ్చు కానీ అది ఫలానా చెట్టు అని తెలియదు ఇది దీంట్లో ఎర్రటి కలర్ ఉంది గులాబీ కలర్ ఉంది తెల్లటి కలర్ ఉంది తెల్లటి కలర్లో మిక్సింగ్ కలర్ కూడా ఉంది ఈ నాలుగు రకాల పూల చెట్టుకు సంబంధించిన విత్తనాలు ఇవి ఇవి నేను ఎక్కడ వేసుకున్నాను అంటే నా యొక్క వాకింగ్ పరిసరాల ప్రాంతాల్లో వేస్తున్నాను ఎప్పుడైనా సాయంకాలం సమయంలో సేద తీరడానికి వదకొని చూడండి ఇవి తొందరగా పెరిగే చెట్టు ఒక్కసారి అంటుకున్నదంటే మీరు దాని కొమ్మలు కాండాన్ని విరిచేసినా కూడా మళ్ళీ మొలుస్తుంది ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది ఏ కాలమైనా కూడా ఇవి చెట్లు యొక్క పూలు పూస్తాయి అది కూడా సాయంకాల సమయంలోనే ఈ యొక్క చెట్టు యొక్క పూలు పూసిన తర్వాత సాయంత్రం టైంలో ఎప్పుడైనా మీకు చాలా నిరాశ నిరాశక్త అనిపిస్తే ఈ చెట్టు దగ్గర వచ్చి కూర్చుంటే అసలు దూరం నుంచి ఆ చెట్టుని చూస్తేనే ఒక మానసికమైన ఉల్లాసం ఏర్పడుతుంది వాటి యొక్క వాసన కొద్దిగా షార్ప్గా ఉంటుంది కానీ భలే ఉంటుంది మనం నాటిన చెట్టు అది ఏ విధంగా ఉన్నా మనకు ఆనందంగా అనిపిస్తుంది ఏ విధంగా మన చీమిడి ముక్కు పొరాలు కూడా మనకు ఏ విధంగా గమ్మత్తు కనబడతారు మనం మనం నాటిన చెట్టు అది ఏదైనా కానీ మనకు ఒక అద్భుతంగా కనబడుతుంది అది మన శ్రమ యొక్క ఫలితము అలా ఉంటుంది దాని యొక్క పర్యవసనం అంటే పర్యవసనం అని కాదు దాని యొక్క ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మన మన చేతులతోటి పెరిగిన చెట్టు అని నాటండి మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో ఏం కనబడతలేవు ఏ విత్తనాలు లేవు అని అనుకోకండి మీ ఇంట్లో జిడిగింజలు ఉంటాయి మిరియాలు ఉంటాయి నువ్వులు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు సరౌండింగ్లలో అంటే మీ ఇంట్లో పెరట్లలో కానీ ఎక్కడైనా కానీ వేయండి ఆ జీడిగించే చెట్టు కాదు అది మా వృక్షం అవది అది వేయద్దు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో మీ ఇంటి చెర పెరట్లలో అలాంటి ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాయండి కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేయండి ఏంటంటే మీరు ఇల్లు యొక్క బునాదులు పడగానే ముందు మీ ఇంట్లో ఉసిరిగా చెట్టు అని అల్లనిర్మాణ చెట్లు అని మంచి మంచి చెట్లు తీసుకొని వేసుకోండి మీ ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఆ చెట్లు దాదాపు పెరిగిపోతాయి మన ఒక ఇల్లు కంప్లీట్ కావాలంటే పూర్తి కావాలంటే ఆ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి కావాలంటేనే కనీసం వన్ ఇయర్ పైన పడుతుంది మన అదృష్టం బాగుంటేనే లేదు అంటే ఓ రెండు సంవత్సరాలు కూడా పడుతుంది ఆ మేసి ఆ వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క సాధించడం వల్ల అప్పటికి ఒక చెట్టు పెరిగిపోతుంది మీరు నాటండి ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు ఏ మీ ఏ కళలు అంటే మీ కళ్ళల్లో ఏ రకమైన కళలు కనబడుతున్నాయో చెట్టు ఈ విధంగా పెరుగుతుంది నేను ఈ విధంగా ఆస్వాదిస్తాను వాతావరణాన్ని అది ఖచ్చితంగా మీరు కలారా చూసారు ఒక త్రీ టూ త్రీ ఫోర్ ఇయర్స్లోలో